अमर वीर को मर्रीगूड सदर्भन इंत एन स्वागत पल्कू मा अक्का चेल्लेलकु अन्नदम्मुलकु युवकुलकु युवतुलकु चिन्नारुलकु पेद्दालकु पार्टी श्रेणुलकु अंदरि कूडा पेरु पेरुन तल वंचि नमस्कारं चेस्ता उन्नानु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा विचेसिन पेद्दलु गौरवनीयुलु मंत्रिवर्युलु हरीश रावु गारिकि अदे विधंगा मंत्रिवर्युलु जगदीश रेड्डी गारिकि अदे विधंगा పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి అదే విధంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు గారికి అదే విధంగా ఎంపీపీకి జెడ్పీటీసీకి అదే విధంగా గ్రామ శాఖ అధ్యక్షులకు పార్టీ నాయకులందరికీ కూడా అదే విధంగా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి సిపిఐ నాయకులకు సిపిఎం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు, నేను రెండే విషయాలు మాట్లాడదలుచుకున్నాను। తెలంగాణ వచ్చే తర్వాత ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు। ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి, ఈ ప్రాంతం గౌరవం కాపాడడానికి, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను। మీ ఋణం తీర్చుకోవడానికి ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి సహకారం తోటి 2000 కోట్ల రూపాయల తోటి రెండు ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆ పనులు మొదలు పెట్టుకున్నాం। ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం గానియండి, మిషన్ భగీరథలో భాగంగా చెరువుల నిర్మాణం గానియండి, కాకతీయ మిషన్ మిషన్ అదే విధంగా మంచినీళ్ళ కార్యక్రమం గానియండి, ఎన్నో కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకునే విధంగా ముందుకు పోయినాం। అయినా 2018 లో ఓటమి పైలైనా గానీ మీలో ఉండి ఈ ప్రాంత సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి అనేక సంక్షేమ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అందించడం జరిగింది। మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నాను, మరొకసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంతంలో ఆగిపోయిన పనులన్నీ, మిగిలిపోయిన పనులన్నీ, ఆగిపోయిన ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసుకొని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, మీ సేవకునిగా పనిచేస్తానని మరొకసారి అవకాశం ఇచ్చి దీవించాలని కోరుతా ఉన్నాను। జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే। ఇప్పుడు